Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భారతదేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 70వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశమంతా కూడా రాజ్యాంగం పైన ఉన్నటువంటి గౌరవం, రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అన్నటువంటిది ప్రపంచంలోని ఒక గుర్తింపునిచ్చింది. కన్న తల్లితో పాటు గౌరవించాల్సినటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా స్మరించుకుంటూ ఉన్నటువంటి దశలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి రాజ్యాంగం అన్నటువంటిది అసలు లేకుండా రాజ్యాంగం అవసరం లేదు అన్నటువంటి రీతిలో వ్యవహరించినటువంటి ఒక వ్యక్తి ఈరోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నాడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తను కడప జిల్లాలో పర్యటిస్తూ తను ఎన్నికలలో ప్రజల నుంచి చీత్కరించబడి ప్రజలు చీ అనిపించే విధంగా తీర్పునిచ్చారు. చంద్రబాబు నాయుడు చీ కొట్టారు. ఒక పార్లమెంట్ సీటు కానీ ఒక అసెంబ్లీ సీటు కానీ అక్కడ గెలవలేక అక్కడ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని తిరస్కరించబడ్డారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తాను 15 సంవత్సరాలలో ఈ జిల్లాకు ఏం చేయలేకపోయాను, అందుకు ప్రజలు నన్ను తిరస్కరించారు అని చెప్పి ప్రజలను క్షమాపణ కోరుతారేమో అని మేము అనుకున్నాం. క్షమాపణ కోరిన తర్వాత తన ఓటమిని సమీక్షించుకుంటారేమో అని మేము అనుకున్నాం. ఆ ఒక్కటి చేయకుండా తిరిగి ప్రజలు ఉమ్మేసిన చీకొట్టిన అవన్నీ తుడుచుకొని మళ్ళా సెంట్ వేసుకొని మళ్ళీ ఫ్యాషనబుల్గా అడిగిపోయి మరి అదే రీతిలో మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అడగదలుచుకున్నా, నువ్వు ఏం చేసావని చెప్పి ఆ జిల్లాలో అడుగు పెట్టాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా రాయలసీమ గూండాలు, కడప రౌడీలు, పులివెందుల పంచాయతీ, పులివెందుల రౌడీలు అని పదే పదే మాట్లాడి నీవు ఎక్కడో తునీలో నీ వైఫల్యం జరిగినటువంటి వైఫల్యం వల్ల జరిగినటువంటి సంఘటనలు కూడా రాయలసీమ గుండాలతో పోల్చినటువంటి నువ్వు, నీకు చిత్తూరు జిల్లాతో సహా రాయలసీమ ప్రజలందరూ కూడా చీత్కరించుకున్నారు, అయినా నీకు సిగ్గు లేకుండా ఆ గడ్డపైన అడుగుపెట్టావు. అలాగ వచ్చి ఎప్పుడు కూడా అగౌరవంగా కడప జిల్లా ప్రజలపైన కానీ రాయలసీమ పైన కానీ అగౌరవంగా మాట్లాడేటువంటి నువ్వు ఈరోజు నీకు నిజంగా ఆ జిల్లాలో స్వాగతం పలుకుతున్న నాయకులకు కానీ ఆ జిల్లాలో నేను ఆహ్వానించిన వాళ్ళకు కానీ సిగ్గుండాలని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రాంతాన్ని కూడా అవమాన రీతిలో మాట్లాడు, కానీ నువ్వు నీ యొక్క దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యన పదే పదే అవమానించినట్టు మాట్లాడుతున్నారు. మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరు మాట్లాడిన మాటలకి. మీకు ఎన్నికలలో ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి గతంలో మేము తప్పు చేశాం, మా పాలనలో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేకపోయినాం, ఈ జిల్లా వాళ్ళ గొంతు కోసినాం, ఈ జిల్లా వాళ్ళని సర్వనాశనం చేశామని చెప్పి ఒప్పుకొని అక్కడ క్షమాపణ కోరింటే బాగుండేది. అలా కాకుండా మళ్ళీ పెట్టలేకపోయి మాట్లాడుతున్నాం. ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు కడపలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, రెడీగా ఉండండి. మతి భ్రమించినట్టుంది చంద్రబాబు నాయుడు గారికి, మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. జనరల్ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయి జమిలీ ఎన్నికల్లో నేను గెలుస్తాడట. జనరల్ ఎన్నికలలో పట్టుమని 23 సీట్లు రాష్ట్రం అంతా రాలేదు, ఈయన జమిలీ ఎన్నికలలో గెలబోతాడంట. ఏ ఎన్నికలు వచ్చినా ఈరోజు మా ముఖ్యమంత్రి పాలనను చూసి ప్రతి పేదవాడు హర్షిస్తున్నాడు. గతంలో నీకు 23 సీట్లు వచ్చాయి, మళ్ళీ ఎన్నికలు ఏదైనా జరిగితే నీకు ఒక్క సీటు కూడా రాదు, అది గుర్తుపెట్టుకోను. మరి జమిలీ ఎన్నికలు వస్తున్నాయని ఈయనే ఊహించుకుంటున్నాడు అంటే ఈయనకు ప్రజాతీర్పు పైన ఏ రోజు కూడా గౌరవం ఉండదు. మొన్ననే ఇచ్చారు ప్రజాతీర్పు, వెంటనే దాన్ని ఆ తీర్పును ఇంకా మర్చిపోకముందే మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పి రెడీగా ఉండడని మాట్లాడుతున్నాడు. మాతో పెట్టుకున్న వారంతా మటాష్ అయిపోతారు. ఈరోజు మేము ఎంతో సౌమ్యంగా ఎంతో బాధ్యతగా వివరించాలని అనుకుంటాం. ఎక్కడన్నా కూడా మాట్లాడాలంటే కూడా ఒక సంస్కారంతో ఉండాలని అనుకుంటాం. కానీ నీ వర్షం చూసిన తర్వాత, నువ్వు మాట్లాడేటువంటి మాటను చూసిన తర్వాత కనీసం నీకు ఆన్సర్ ఇవ్వకపోతే బాగుండదు, అది కూడా మరి వేరే డైరెక్షన్లో ఉంటుంది. నీ యొక్క మాటలకి కనీసం సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈరోజు ఇస్తున్నాం. మాతో పెట్టుకున్నవారు మటాష్ అయిపోతారు. ఏంటండి ఆ భాష? గతంలో చంద్రబాబు ఎన్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజు తను 1 సెప్టెంబర్ తను ఇదే హౌస్లో నాతో పెట్టుకుంటే నువ్వు మటాష్ అయిపోతావు అన్నాడు. మరుసటి రోజు రాజశేఖర రెడ్డి గారు
కనుమరుగయ్యారు. నిజంగా దానిపైన విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మళ్ళీ జిల్లాలో అదే మాటలను మాట్లాడుతున్నాం, మటాష్ అయిపోతారు. ఏంటండి ఇంత రాజకీయ అనుభవం ఉందని చెప్పేటువంటి వాడివి ఇవే నేను నోటి నుంచి వచ్చేటువంటి మాటలు. గ్రామ వాలంటీర్లు సెక్రటరీ ఉద్యోగాలు ఉండవు, అవన్నీ పోతాయి. నిరుద్యోగ యువత కోసం 140,000 పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు రిక్రూట్ చేసి గతంలో ఎప్పుడు జరగని విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా జరగనని విధంగా 140,000 ఉద్యోగాలు ఇచ్చేసి ట్రాన్స్ఫర్స్గా చేసి దాదాపుగా 160,000 పైగా వాలంటీర్ పోస్టులు, 200,000 పైగా వాలంటీర్ పోస్టులు ఇచ్చి 400,000 మంది యువతకు దారి కల్పిస్తే నేను వచ్చినాక మీ అందరినీ తీసేస్తాను, మిమ్మల్ని ఉండవు అనే మాటలు మాట్లాడతావా? వీళ్ళందరూ గుర్తుపెట్టుకుని నేను ఏం మాట్లాడుతున్నారో మీరందరూ ఆలోచించేయండి. కొత్తగా రిక్రూట్ అయ్యి మీరు ఈరోజు పార్టీలకు అతీతంగా సెలెక్ట్ అయ్యారు. మీరే అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు, మేము తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులం, మా తండ్రి పలానా రాజకీయ నాయకుడు అయినా మాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి అనేక వందల మంది ఇంటర్వ్యూలు చేశారు. ఇంత నిష్పక్షపాతంగా జరిపి మీకు అందరికి ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలు ఉంటాయి, ఉండవు, ఊడదీసేస్తానన్న మాటలు మాట్లాడినాడంటే ఈ వ్యక్తి మాటలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నాపై రకరకాల ఆరోపణలు చేశారు, వెంట్రుకు కూడా పట్టుకోలేకపోయారు. ఈయనండి ఈయన మాటలు, ఆయన ఎంట్రీకి కూడా పట్టుకోలేకపోయారట. దాదాపుగా 26 కేసులలో స్టేలు తెచ్చుకున్నావు. భారతదేశంలో నీ పైన ఉన్నటువంటి కేసులు ఏ ఒక్కరి పైన ఉండవు. నీ అంత అవినీతి పరుడు ఎవరు ఉండరు అని చెప్పి 1998 తెహల్కా లాంటి అప్పుడప్పుడు వచ్చినటువంటి మీడియాలో పూర్తిగా నీ యొక్క వివరాలన్నీ కూడా వెల్లడించారు. ప్రపంచంలోనే నీ అంత అవినీతి పరుడు ఉండడు అని చెప్పి ఆ రోజే తేల్చారు. ఈరోజు విచారణ జరిగితే నువ్వు స్టేలు కానీ వెకేట్ చేయించుకుంటే నీ యొక్క నీకన్నా కూడా ఎవరు అంత తప్పు చేసిన వాళ్ళు ఎవరుండరు, అన్ని కేసులు బయటకు వస్తాయి. నువ్వు నిజంగా వెంటనే పట్టుకోలేరు అంటున్నావు కదా, నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ధైర్యం ఉంటే నువ్వు స్టేకి ఎందుకు వెళ్ళావు, నీపై నీకు నమ్మకం ఉంటే ఆ స్టేలన్నీ వెకేట్ చేయించుకో, విచారణకు సిద్ధపడు. నిన్ననగాక మన్ననో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఏసీబీ కేసులకు సంబంధించి ఒకటి వెకేట్ చేసి విచారణ స్టార్ట్ అయ్యింది. అలాగే అన్ని కేసులు నీపైన అన్ని కేసులు నువ్వు దమ్ము ఉంటే నువ్వు వికెట్ చేయించుకొని విచారణకు సిద్ధపడితే నీ నువ్వు ఎలాంటి అవినీతి పడో వెంట్రుక కాదు, మొత్తం శరీరమే దొరికిపోతుంది అనేది. వివేకానందరెడ్డి హత్యపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు తొందరపడుతున్నారు? అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. వివేకానందరెడ్డి గారిది వస్తుంది, నువ్వు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు, గతంలో వివేకానందరెడ్డి గారి డెడ్ బాడీకి దగ్గర పోయేటప్పటికి నువ్వు తుడిచిన మరకలు, నువ్వు ఆడిన నాటకాలతో సహా అన్నీ బయటకు వస్తాయి, తొందరపడకండి. విచారణ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది, తొందరపడకుండా అంటే అన్ని వివరాలతో వస్తాయి. నీ వల్ల హత్య కావించబడ్డ ఎన్టీ రామారావు కేసును కూడా అది కూడా చేద్దాం ఎన్క్వైరీ, అవి కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకు తొందరపడతావును, అన్నీ బయటకు తెచ్చి ప్రజలకు క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తాం. ఆంబోతుల మాదిరిగా ఎమ్మెల్యేలు తయారయ్యారు. ఒక ప్రివిలేజ్గా ఉన్నటువంటి ఒక శాసనసభ్యుని పట్టుకొని గౌరవం లేకుండా ఆంబోతులను మాట్లాడుతాం. ఈరోజు మేము అంటున్నాం, 40 సంవత్సరాల నుంచి రాజ్యాంగాలను ఉల్లంఘించి వ్యవస్థను మేనేజ్ చేసి ఒక అచ్చొచ్చిన ఆంబోతులాగా ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తివి నువ్వు. ఆంబోత్ అంటే నువ్వు, ఆంబోత్ అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి దానిపైన కరెక్ట్గా సెట్ అవుతుంది. అది చెప్పుకోకుండా శాసనసభ్యులను ఆంబోతులు అంటావా? ఆంబోత్ నువ్వు అన్నటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. నా చొరవ వల్లే తెలుగువారు విదేశాలకు వెళ్ళారు అంటే ఈయన వాళ్ళేదో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల కష్టంతో రాజశేఖర్ గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్తో ఏదో చదువుకొని వాళ్ళంతా కష్టపడి అమెరికా లాంటి దేశాలకు వెళ్తే విదేశాలకు వెళ్ళారు. ఈయన హయాంలో ఎలాగ వెళ్ళారు విదేశాలకు? దుబాయ్ ఈరోజు రాయలసీమలో అత్యధిక ఎక్కువగా గల్ఫ్ దేశాలలో ఉన్నారు. అక్కడ పాపం చాలీ చాలిన జీతాలతో కష్టపడి విపరీతమైనటువంటి అక్కడ ఒత్తిడులతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. గల్ఫ్ దేశాలు విదేశ గల్ఫ్ కూడా విదేశమే కదా, నీ హాయంలో గల్ఫ్లకు పంపించావు. నీ హాయంలో లక్షల మంది ఇప్పుడు కేరళ కానీ లేకపోతే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ముంబై ఫ్లైఓవర్లకైనా కానీ బొచ్చలు పట్టుకొని రాత్రులు పడుకోవడానికి షెల్టర్ లేక బ్రిడ్జుల కింద పడుకున్నటువంటి వాళ్ళని అందరినీ తయారు చేసినావు. నువ్వు ఉద్యోగ కల్పన చేయకుండా, నువ్వు మనుషులకు మేలు చేయకుండా అలాగెళ్ళారు నీ వలన. ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడతాడు. ఇంకొక మాట, ఇంగ్లీష్ పైన ఆయన యూటర్న్ తీసుకున్నాడు, మేము వ్యతిరేకించామని అంటాడు. మేము ఏ రోజు కూడా ఆ రోజు నువ్వు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము ఎప్పుడు కూడా ఏమంటూ వచ్చినామంటే నువ్వు గవర్నమెంట్ స్కూల్కి సంబంధించింది ప్రైవేటుకు అప్పచెప్పే పరిస్థితులు ఉన్నాయి, అవి చెయ్యకు. నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ వాళ్లకు
తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్స్ అంతా కూడా అప్పచెప్పే పరిస్థితిలో నువ్వు ఉన్నావు, అలా చేయొద్దని చెప్పి మాట్లాడడం తప్పితే ఏ రోజు కూడా మేము ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించలేదు. నువ్వు ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాన్ని యూట్యూబ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి నువ్వు యూట్యూబ్ తీసుకొని నువ్వు భయపడి మాట్లాడుతున్నావు. మేము ఈరోజు కూడా చెప్తున్నాం, తెలుగు భాషకు మా పైన గౌరవం ఎవరికీ ఉండదు, రిపీటెడ్గా చెప్తున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, ప్రపంచంలో వస్తున్నట్టు మార్పుల వల్ల ప్రజలు, సామాన్య మానవుడు కూడా ఓన్లీ డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, అలా కాకుండా పేదవాడు కూడా ఆ మీడియంలో చదువుకొని ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్పితే భాషపైన కాదు, ఇంకోటి కాదు. ఆయన మాట్లాడాడు, వెంకయ్యను విమర్శించారు, రేపు ప్రధానమంత్రిని కూడా తప్పుపడతారేమో, హెడ్డింగ్ ప్రధానిని తప్పుపడతారేమో ఈయన భయాందోళన. ఈయన ప్రధాని గురించి మాట్లాడే మాటలు ఒక్క 30 సెకండ్స్ మీకు చూపిస్తాను, ఒకసారి అది చూడండి. చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే ఆ ఇంగ్లీషు, ఆ భాష, మాట్లాడిన విధానం. ఏమన్నాడండి తను, ద బ్యాటిల్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అండ్ మోడీ అని చెప్పినటువంటి వాడివి. ఈరోజు తెలుగు ఒక సామాన్య మానవుల కోసం మోడీ గారు కూడా తెలుగు భాషను మేము ఎత్తేస్తామని చెప్పట్లేదు, ఏం మాట్లాడారు. తెలుగు భాష అలాగే ఎప్పటికి కూడా ఉంటుంది, ఆ సంస్కృతి సాంప్రదాయం ఎప్పుడు కొనసాగిస్తాం. కేవలం పిల్లల భవిష్యత్తును ఉద్దేశించి కార్పొరేట్ స్కూల్స్లో అందరూ మాత్రం డబ్బులున్న వాళ్ళు, పెద్ద పెద్దగా స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే చదివిస్తున్నారు, సామాన్య మానవుడు కూడా చదువుకోవాలి అని చెప్పి. నేను రీసెంట్గా కొన్ని స్కూల్స్కి వెళ్ళాను, తెలుగు మీడియం స్కూల్స్కి వెళ్ళాను. పిల్లలు పాపం 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు, నానా మీకు ఏ మీడియం కావాలనంటే మొక్కుముడిగా వాళ్ళకి ఏమీ తెలియదు, మాకు ఇంగ్లీష్ మీడియం అని చేతులెత్తినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా నీకు చూపిస్తాను బాబు గారు. పిల్లల యొక్క వాళ్ళ భవిష్యత్తుని గురించి నిర్ణయం తీసుకుంటే ఎక్కడికెక్కడికో మాట్లాడతావు, ప్రధానిని కూడా తప్పు పడతారేమో అని చెప్పి మాట్లాడతావు. అంటే నీకు రాష్ట్ర ప్రయోజనాలను గురించి ఆ రోజు మాట్లాడితే నువ్వు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు ఏదైనా నువ్వు తాకట్టు పెట్టుకో తెలుసుకున్నావు. అంటే నీ ఉద్దేశం గతంలో అమిత్ షా పైన రాళ్ళదాడి చేయించినావు, మోడీ గారిని నీ పిల్లం నీ కుటుంబ సభ్యం ఏంది అని చెప్పి అసభ్యంగా నువ్వు మాట్లాడావు. నీ ఒక భామర్దితో ఎవడు కూడా సంఘ విద్రోహుడు మాట్లాడే మాటలు నువ్వు మీటింగ్లలో మాట్లాడించావు. ఈరోజు పల్లెత్తి మాట మాట్లాడలేక నువ్వు కూర్చొని ఉండవు. గతంలో రా దేశంలో ఏ సంఘటన జరిగినా నేను పోరాటం చేస్తాను, ఎన్డీఏ పైన, యూపీఏకి మొత్తం నేను నాయకత్వం వహిస్తాను, సోనియా గాంధీ గారు నా వెనకలు నడవండి, రాహుల్ గాంధీ గారిని ఒక నిమిషం వదలకుండా ఎక్కడ ఏ సంఘటన జరిగినా దేశమంతా పరిగెత్తి టీ తాగన పోతావు, బెంగాల్ ఆమె మమతా బెనర్జీ గారు వద్దన్న చీ అంటావు, ఆయన చీ కొట్టినా కూడా ఆడ ప్రెస్ మీట్ పెట్టాలంటావు, ఆడిగిపోతావు స్టాలిన్ గారిని పట్టుకొని టిఫిన్ కుట్టడంతో పెట్టు ప్రెస్ మీట్ పెడదామని అడుక్కుంటావు, ఆడిగిపోతావు కర్ణాటకకు పోతావు ఆయన కుమారస్వామి గౌడ్ గారి దగ్గర ఆయన దగ్గర అడుక్కొని భోజనం పెట్టు ప్రెస్ మీట్ మాట్లాడుకుందామంటావు, వేర్ ఈజ్ గోయింగ్ రాజ్యాంగం ఎక్కడికి పోతుందని నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా చూసి ఆ రోజు నవ్వుకున్నారు. ఈరోజు మరి మా రాష్ట్రంలో జరిగిన సంఘటనలకు వెళ్ళి పిల్లి మాత్రం మూర్ఖం గడిపి కూర్చున్నావు, వేర్ వీఆర్ గోయింగ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ అని చెప్పి నువ్వు మాట్లాడట్లేదే, అడిగిపోయింది ఆ భాష. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ వేర్ వీఆర్ గోయింగ్ అని మాట్లాడుతుంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఈరోజు ఏమైనా ఇవన్నీ పిల్లి మాదిరి కూర్చున్నాడు కడపకు పోయి ఏందేందో పెట్టరేగి మాట్లాడుతున్నావే. నీలాంటి స్వార్థపరుడు, నీలాంటి రాజకీయ దళారి ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఉండరు. ప్రతి ఒక్కటి మ్యానిపులేషన్, నీ జీవితం అంతా మ్యానిపులేషన్. చెప్పేదానికి దానికి పొంతన ఉండదు. ఏది కూడా ఒక రాజకీయ నాయకుడైనా ఒక వ్యక్తి అయినా కూడా ఒక దాని అజెండా పైన మనం కట్టబట్టుకుంటే దాన్ని సాధించే వరకు పోవాలి ముందుకు. నీ జీవితంలో ఏది ఎలా ఉండదు. యూపీఏతో ఉన్నప్పుడు యూపీఏ అంటావు, ఎన్డీఏ అంటే ఎన్డీఏ అంటావు, ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేయవు, వాళ్ళపైన దాడి చేస్తాను వీళ్ళపైన దాడి చేస్తూ ఉంటావు, సమయం వచ్చినప్పుడు పిల్లి మాదిరి జారుకుంటావు, ఇంకొకరు ద్రోహం చేస్తావు, ఇంకొకరు చేతులు కాళ్ళు పట్టుకుంటావు. ఇది నీ రాజకీయ లోపం. ఈరోజు మేము అంటే మేము పేద ప్రజల గురించి ఆలోచన చేయకూడదా. ఇంకా నీ దత్తపుత్రుడు మాట్లాడతాడు, ఆయన క్రిస్టియానిటీ గురించి, ముస్లిమ్స్ గురించి ఏదేదో మాట్లాడతాడు. ఒక వాళ్ళ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి ఇచ్చినటువంటి జీవోన్, మీ హాయంలో ఇచ్చినటువంటి జీవోన్ కూడా మర్చిపోయి ఈరోజు హజ్ యాత్రికులకు పోయే వాళ్ళకు, జెరూసలేం పోయే వాళ్ళకు అది జీవో క్యాన్సిల్ చేయండి అని మాట్లాడతావు. నీకు నిజంగా ఆ రోజు నువ్వు ఇచ్చిన జీవోన్ మర్చిపోయావా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది కానీ, లోకేష్ది కానీ గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ, ముగ్గురిది ట్వీట్లు మెయింటైన్ చేసేటది ఒకటే ఆఫీస్ నుంచి ట్వీట్లు చేసుకుంటా ప్రజలను అగౌరవపరుస్తూ, ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ మీ యొక్క వ్యవహారాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు.